బ్యాక్ టు న్యూస్. జగిత్యాల జిల్లాలో ఈవీఎంలు తరలిస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలపై జిల్లా కలెక్టర్ శరత్ స్పందించారు. అవి ఎన్నికల్లో ఉపయోగించిన M3 ఈవీఎంలు కాదని హోల్డ్ ఈవీఎంలు అన్నారు కలెక్టర్. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటా ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో 185 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో M3 ఈవీఎంలు కేటాయించారు ఈసీ అధికారులు. వాటిపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా జిల్లాకు M2 మోడల్ ఈవీఎంలను పంపించడంతో జిల్లా అధికారులు ప్రతి మండలానికి 10 ఈవీఎంలు కేటాయించారు. M2 ఈవీఎంలను తహసీల్దార్ కార్యాలయం నుండి డెమో ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు తరలించాలని ఆదేశాలు వచ్చాయి. దాంతో నిన్న రాత్రి ఈవీఎంలను తహసీల్దార్ కార్యాలయం నుంచి కాలేజ్ గ్రౌండ్లోని స్ట్రాంగ్ రూమ్కు తరలించే క్రమంలో ఎవరో వీడియో తీసి ఈవీఎంలను తరలిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రజల్లో అవగాహన కోసం మండల గోడౌన్స్కి ఇవ్వటం జరిగింది. ఈ అవగాహన చేసిన తర్వాత ఆయా గోడౌన్ మండల స్టాక్ మండల గోడౌన్స్లో ఉన్నాయి, MRO ఆధ్వర్యంలో గోడౌన్లో ఉన్నాయి. ఈ ట్రైనింగ్ అవేర్నెస్ సంబంధించిన ఈవీఎంలు ఇక్కడ మనం స్థగితం పెట్టడం జరిగింది. ఈరోజు వాటిని షిఫ్ట్ చేయటానికి డైరెక్షన్స్ ప్రకారం రాష్ట్ర గోడౌన్కి షిఫ్ట్ చేయటానికి మనం ఈరోజు ఇక్కడ నిన్ననే ఆర్డర్స్ వచ్చినాయి షిఫ్ట్ చేయాలని చెప్పి. మరి మండల గోడౌన్స్ నుంచి జిల్లా గోడౌన్కి నిన్న ఈవినింగ్ ఇక్కడ తెచ్చినారు.